ఇప్పుడు బాబా అంటున్నారు త్యాగం చెయ్యాలయ్యా అన్నాడు. మరి ఏం త్యాగం చెయ్యాలో చెబుతూ ఉన్నారు. పంచ ప్రాణాలను, పంచ జ్ఞానేంద్రియములను, పంచ కర్మేంద్రియములను, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే అంతఃకరణాన్ని నాకు సమర్పించాలి, ఇదే త్యాగము అన్నారు బాబా వారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎందుకంటే ఇది మీకు ఇందాక చెప్పాను నేను, కయ్యానికైనా బియ్యానికైనా సరిచూడు కావాలి అని మనము తెలుసుకున్నాం. ఊరికే బ్రహ్మజ్ఞానంగా ప్రసాదించు బాబా అంటే బాబా ఇవ్వడు, దానికి నీవు అర్హుడు కావాలి, ఆ క్వాలిఫికేషను నీకు రావాలి. కాబట్టి బాబా అంటున్నారు, నీ పంచ ప్రాణాలను నాకు సమర్పించు. నెంబర్ వన్ క్వశ్చన్, పంచ ప్రాణాలు అని అంటే మనలో ఉన్నది ఒక ప్రాణమే, కానీ అది చేసేటువంటి పనులను బట్టి పంచ ప్రాణాలు అన్నారు. ప్రాణము, ఆపానము, ఉదానము, వ్యానము, సమానము, ఇవి ఐదు ప్రాణాలు, వీటినే పంచ ప్రాణాలు అని అంటారు. అందుకే సినిమాల్లో కూడా హీరో పాడుతూ ఉంటాడు, నా పంచ ప్రాణములే నీవని, నీ మోహమే నన్ను ముంచని. కాబట్టి ఏదో పాట విన్నాను నేను కూడా, నా పంచ ప్రాణాలే విన్నాను. ఏం సినిమా అది? ఇటువంటి క్వశ్చన్లు బాగా చెప్తారే మీరు. అదేదో రీసెంట్గా వచ్చింది ఒకటి, ఒక వన్ ఇయర్ బ్యాక్ చూశాను నేను, నా పంచ ప్రాణములే నీవని అని పాట పాడతాడు ఆయన. అంటే ఒక ప్రియుడు ఒక ప్రేయసి కోసము నా పంచ ప్రాణాలే నీవని అని ఏ విధంగా అయితే ఆవేదన పడతాడో, బాబా నువ్వు నాకు కావాలి బాబా అన్నటువంటి ఆవేదన శిష్యుడికి కలగాలి, దాన్ని పంచ ప్రాణాలను సమర్పించడము అంటారు. ఐదు జ్ఞానేంద్రియములను చూడండి, ఐదు జ్ఞానేంద్రియములు అని అంటే 5 పరమ గురువులు, సిద్ధ గురువులు, మాట, ప్రవర్తన విడ్డూరంగా ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది. నాకు 5 రూపాయలు ఇవ్వరా అన్నాడు. చూడండి ఎందుకు ఆ 5 అనే నెంబర్ చెప్పాడు, దానికి కూడా అర్థం ఉంది. ఇక్కడ నాకు 5 రూపాయలు కావాలి అర్జెంటుగా, తీసుకొని రాపో అన్నాడు. మరి ఏమిటి 5 అని అంటే చూసారా, పంచ ప్రాణములు. లోకములో మనం అప్పుడప్పుడు డైలాగులు వింటూ ఉంటాం, వాడు నా ప్రాణం అండి, ఈ డైలాగులు మనం వింటూ ఉంటాం. మా ఆవిడకు నేనంటే ప్రాణం అండి, మరి నీకు, మరి ఆమె నీ ప్రాణం అన్నప్పుడు మరి నీ ప్రాణం కూడా ఆమె ప్రాణం కావాలి కదా. అక్కడ మళ్ళీ బ్యాలెన్స్ లేదు. ఎందుకు? మనసు లేదు. నేను నీ ప్రాణమా, నీ కర్మ సావు, మరి నా ప్రాణం ఎక్కడో ఉంది బాబా, ఆ ప్రాణం నా సొంతంగా అని. అంటే మనం లోకంలో మాట్లాడుతూ ఉంటాం, నా బిడ్డ అంటే నాకు ప్రాణం అండి, నా మగుడు అంటే నాకు ప్రాణం అండి, నా భార్య అంటే నాకు ప్రాణం అండి, నా దేశం అంటే నాకు ప్రాణం అండి, ఆ పాకిస్తాన్ అని వేసేస్తాను అంటాడు. ఏది నువ్వు వేసేది, వాళ్ళు బాంబులు వేస్తూనే ఉన్నారు, ఎందుకు వీడి ప్రాణాలు వేరుగా ఉండయి బాబా అంటున్నారు. ఈ జీవితంలో నీకెంతోమంది పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆప్తులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, నీకు భార్య ఉన్నది, భర్త ఉన్నాడు, తల్లి ఉన్నది, తండ్రి ఉన్నది, కానీ నువ్వు ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రాణ సమానంగా చూడాలి తెలుసినా, నన్ను ప్రాణ సమానంగా చూడు, నీ జీవితానికి నేనే ప్రాణము అన్నారు బాబా వారు. చూశారా, అటు సాయి భక్తుడు అని అంటే సాయి నా ప్రాణం అన్నటువంటి ప్రేమ కలగాల. నా ప్రాణం మనం ఎప్పుడు మాట్లాడతాం, ప్రేమించినప్పుడే మాట్లాడతాం. ఇక రెండవది, 5 జ్ఞానేంద్రియాలను నాకు సమర్పించాలి అన్నారు బాబా వారు. జ్ఞానేంద్రియములు అంటే ఇదిగో కనులు. ఈ కనులు దేన్ని చూడాలి, నా యొక్క సుందర రూపాన్ని చూడాలి. నేను ఎక్కడెక్కడ తిరిగానో, వేటి వేటిని సృశించానో అవన్నీ నీవు చూడు. నేను ఎన్నో బోధలు చెప్పాను, కంటితో నువ్వు అవన్నీ కూడా చూడు.
నేను ఎందరికో ఎన్నెన్నో ఇచ్చాను ప్రేమతో, అవన్నీ కూడా నీవు చూడు. లోకంలో నువ్వు ఎందరినో చూస్తూ ఉంటావు, కానీ నీ చూపులో ఏముండాలో తెలుసునా? నేనుండాలి. కాబట్టి నీ బిడ్డకు నువ్వు 100 రూపాయలు ఇస్తున్నావా? ఇచ్చేటప్పుడు ఆ చూపులో బిడ్డ అనే చూపు కాకుండా సాయికే ఇస్తున్నాను అన్నటువంటి జ్ఞానంతో నువ్వు కనులు అంటున్నా మనం. కనులు అంటే చూపులు. కాబట్టి ఏ వ్యక్తిని చూసినా నువ్వు ఏ విధంగా చూడాలి? నా స్వరూపంగా చూడు. ఒక టెంపుల్కి వెళ్ళి ఒక రాయిని నన్ను చూస్తున్నావు కదా, అదేవిధంగా ప్రతి మనిషిలో కూడా నన్ను చూడడానికి ప్రయత్నం చేయి. ప్రతి ప్రాణిలో కూడా నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానంతో నీవు నన్ను చూడు. నీ కనులు దేనికున్నాయి తెలిసినా? నన్ను చూడడానికే ఉన్నాయి. వాటిని నీవు నాకు సమర్పించు, నా కోసం అవి కేటాయించు, నాకు త్యాగం చేయి. ఇక రెండవది, ఇదిగో నాలుక. ఇది కూడా జ్ఞానేంద్రియం. ఈ నాలుక ఏం చేస్తుంది? ఎన్నెన్నో పనికి మాట మాటలను మాట్లాడుతూ ఉంటుంది. రాగానికి గురయ్యి, ద్వేషానికి గురయ్యి, ఎన్నెన్నో అనాత్మమైనటువంటి అజ్ఞానపూరితమైనటువంటి అవివేకపూరితమైనటువంటి మాటలు ఇది మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ కూడా నీవు మాట్లాడమాక, వాటికి స్వస్తి చెప్పు. నీ నాలుక మాట్లాడిందా? నా గురించే మాట్లాడాలి, నా గురించే స్మరణ చేయాలి, నా గురించే గానం చేయాలి. ఆ నాలుకతో ఒకరిని నిందించడం కానీ చెయ్యకూడదు. చూపులు సాయికి ఇచ్చావు, నాలుకను సాయికి ఇచ్చావు. మరి నిజంగా నువ్వు ఈ నాలుకను సాయికి ఇచ్చినప్పుడు నీ నాలుక ఏ విధంగా ఉండాలి? పరమ పవిత్రంగా ఉండాలి. ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఇది మరి నాలుక ఏం చేస్తూ ఉన్నది? అడ్డదిడ్డంగా ఉన్నది. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నావు, దాన్ని అపవిత్రం చేసుకుంటూ ఉన్నావు. ఇక మూడవది చెవులు. నీ యొక్క చెవులు నా బోధలే వినాలి, నా తత్వాన్ని వినాలి, నా గురించే వినాలి. కానీ ఏం చేస్తున్నావు? గంట గంటకోసారి న్యూస్ వింటూ ఉన్నావు, బుర్రను పాడు చేసుకుంటూ ఉన్నావు. నీ చెవులు ఏ విధంగా ఉండాలో తెలిసినా నా గురించి నువ్వు వినాలి. కాబట్టి నాలుక అయిపోయింది, కనులు అయిపోయినాయి, చెవులు అయిపోయినాయి. ఇగో నాలుక, చెవి, కనులు, స్పర్శ. స్పర్శ అంటే ఇదిగో ఇది కూడా జ్ఞానేంద్రియమే. కాబట్టి ఒక చీమ అలా పోతుంది అనుకోండి, నాకు తెలుస్తుంది చీమ పోతుంది ఇక్కడ అని. ఎందుకు? నాకు స్పర్శ జ్ఞానం ఉన్నది. అది కూడా ఒక జ్ఞానేంద్రియం, దాన్ని స్పర్శ అంటారు.